హలో హాయ్ తిను నా ఫ్రెండ్ ఆశ మేమిద్దరం కలిసి చాలా యాక్ట్ చేసాము తిను ఏజ్ లో చిన్నదైనా యాక్టింగ్ లో చాలా సీనియర్ అన్నమాట 10th క్లాస్ లోనే ఇండస్ట్రీకి వచ్చేసి ఇప్పటికి సో మెనీ సీరియల్స్ సినిమాలు డాక్యుమెంట్స్ ఇది అది అని కాదు చాలా యాక్ట్ చేసేసింది సో యాంకరింగ్స్ యాంకరింగ్స్ ఈవెంట్స్ చాలా చేశారు ఆశ అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యావు ఆశ ఏదైనా జాబ్ ఎదుర్కొందామని ట్రై చేస్తున్నా అయితే చిన్న పిల్లవి నువ్వేం జాబ్ చేస్తావు అని చాలా మంది అడిగారు అయితే ఏదైనా చేస్తాను చాలా బాగా మాట్లాడతాను ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లేకుండా మాట్లాడతాను టెలికాలింగ్ అలాంటివి ఏదైనా చేస్తాను అని అన్నా అప్పుడు అలాగే టెలికాలర్ జాబ్ కూడా దొరికింది ఒక షోరూమ్ లో రియల్ ఎస్టేట్ లో అనమాట ఆ రియల్ ఎస్టేట్ లో టెలికాలింగ్ జాబ్ తర్వాత నాకు జాకీ గారు పరిచయం అయ్యారు ఆయన ఏం చెప్పారంటే బానే మాట్లాడుతున్నావు అంతా బాగుందమ్మా ఇండస్ట్రీ ట్రై చేయి అంటే నేను నిజంగా ఆయన ఆఫర్ ఇస్తారనుకోలేదు నేను జస్ట్ నా సరే అయితే మీరే ఇవ్వండి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే జాకీ గారు నాకు అసలు హెల్ప్ చేస్తారు అనుకోలే సరదాగా అని ఉంటారు ఆర్టిస్టులు అన్నాక మామూలుగా మనం మాట్లాడతాం ఇంట్రెస్ట్ తో కానీ వాళ్ళు ఆఫర్స్ ఇస్తారని మాత్రం ఎక్స్పెక్టేషన్ లేము నేను జాకీ గారి దగ్గర నుంచి కూడా అలాగే అనుకున్నాను కానీ ఒక వన్ డే మన్నడే నాకు శేషయ్య చౌదరి గారు అని ఒక మేనేజర్ గారి చేత కాల్ చేశారు చంద్రముఖి సీరియల్ లో క్యారెక్టర్ ఉందమ్మా చేస్తావా అనేసి నేను షాక్ అయ్యాను ఏంటి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అసలు అని నమ్మలేక నేను వెళ్ళలేదు అంటే నేను జాబ్ లో ఉన్నానండి జస్ట్ అడిగాను అనేసి పెట్టేశాను భయపడి పెట్టేశాను వెళ్ళలేదు ఆ సీరియల్ కి అయితే తర్వాత 2 రోజుల తర్వాత జాకీ గారితోనే మళ్ళీ మాట్లాడాను సార్ ఇలా చేశాను అవునమ్మా ఇచ్చాను నువ్వు చేస్తానన్నావు కదా చేసుకోమా మంచి లైఫ్ వస్తుంది బానే ఉంటది అని అన్నారు నిజమా అన్నాడు మళ్ళీ నేను శేషయ్య గారిని కాంటాక్ట్ చేశాను అనమాట సో నేను చేస్తానండి నేను కొంచెం భయపడ్డాను అప్పుడు ఇలా అది అనేసి సరేనమ్మా అని చెప్పి అప్పుడు నాకు సృష్టి సీరియల్ లో టీటీడీ ఛానల్ లో రాఘవేంద్ర రావు గారి సీరియల్ మీరు గారి డైరెక్షన్ నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మీరు గారు ఆయన చేతిలో డైరెక్షన్ స్టార్ట్ అయిన వాళ్ళందరి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా గొప్ప డైరెక్టర్ అసలు ఎంత కూల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారంటే అసలు మాకు షూటింగ్ చేసిన ఫీలింగ్ కూడా ఫీలింగ్ కూడా ఉండదు నిజంగా షూటింగ్ లో సరదాగా కూడా ఉంటాం సరదాగా అసలు ఎంత ఫ్రీడమ్ గా ఉంటాం చాలా బాగుంటది అన్ని షూటింగ్స్ 12 గంటలకు నైట్ 12 కి ప్యాకప్ అయితే ఈవినింగ్ 6 కి అయిపోతుంది అవును అది కూడా ఎందుకు చెప్పు ఆయన ఎడిటర్ కాబట్టి ప్లస్ ఆయనకి తెలుసు ఎన్ని ఎంత కావాలి ఎంత మనం తీయాలి అని చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే ఓ తెగ తీసేస్తారు ఇంత పెద్దగా కానీ అక్కడ ఉంచేది కొంచెమే ఆయన కెమెరామ్యాన్ కూడా ఎంత సెట్ సెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని డైరెక్షన్ కెమెరామ్యాన్ ఎడిటర్ సో అందువల్ల ఏంటంటే ఆయనకి మొత్తం ఎంత వరకు కావాలి అని ప్లాన్ చేసేసుకొని మనకి ఇంకా ఈటీవీలో కూడా చేసావు కదా చాలా సీరియల్స్ చేశాను ఎన్ని సీరియల్స్ చేశానో ఇంకా లెక్కలేదు ఇప్పుడు కూడా చేస్తున్నావు కదా ఇప్పుడు చేస్తున్నాను స్టిల్ నేను గుప్పెడంత మనసు సీరియల్ ఏం ఛానల్ అది అది మా టీవీలో గుప్పెడంత గ్రేట్ మా టీవీ సీరియల్ అంటే ఇక చెప్పక్కర్లేదు సినిమాల్లోకి ఎట్లా ఎంటర్ అయ్యావు సినిమాల్లో నేను ఆల్రెడీ ఇదిగో ఇలా సీరియల్స్ లో కనిపించి ఎవరో ఒక మేనేజర్ ద్వారా చైన్ సిస్టమ్ లో ఇంకా వెళ్ళిపోయింది మన నాకు నా పరిమితి చాలా సినిమాలు చేసావు కదా చాలా సినిమాలు చేశారు దగ్గర దగ్గర 30 మూవీస్ చేశారు నేను చెప్పుకొని బాగా చేసిన సినిమాలు కొన్ని రిలీజ్ అవ్వలేదు మంచి క్యారెక్టర్స్ చేశాను లైఫ్ వచ్చే క్యారెక్టర్స్ చేసే సినిమాలు రిలీజ్ అవ్వలేదు అవి 6 అని జగన్ బాబు గారి కాంబినేషన్ లో హర్రర్ మూవీ చేశాను గోవాలో చేశాను నెక్స్ట్ ఏమో ముద్రా సినిమా అమ్మ రాజశేఖర్ గారు అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్ ఆర్తి అగర్వాల్ గారు వాళ్ళ కాంబినేషన్ లో శ్రీహరి గారి కాంబినేషన్ లో మంచి క్యారెక్టర్ అన్నమాట చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఆ సినిమా ఎందుకో రిలీజ్ కాలేదు ఇప్పుడు ఏంటంటే రిలీజ్ కాలేని సినిమాలు చాలా చేశాను అది రాలేదు రిలీజ్ అయినవి ఏంటంటే ఏం కనిపించే సినిమాలు ఏంటంటే వీరా వీరాలో చేశాను నెక్స్ట్ మైత్రి అని నవదీప్ సదా చేశాను మగధీర మగధీర
మర్యాద రామన్న రాజ్ నేను రాజమౌళి గారితో 2 మూవీస్ చేశాను. ఇంకోటి మర్యాద రామన్న పెద్ద బ్యానర్స్ లోనే చేశాను. కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో చేశాను. నెక్స్ట్ ఏమో కేడీ చేశాను, నాగార్జున గారి కాంబినేషన్ లో చేశాను. పెద్ద పెద్ద హీరోలతో ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద షూటింగ్స్ కి వెళ్ళి ఆ ఫీల్ వేరు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ గానీ ఆ షూటింగ్స్ అట్మాస్ఫియర్ గానీ నాకు చాలా చాలా నాకు బాగా నచ్చింది. చాలా మంది మనము నార్మల్ లైఫ్ లీడ్ చేయడం వేరు, యాజ్ ఎ ఆర్టిస్ట్ గా షూటింగ్ కి వెళ్ళి అంత మంది పెద్ద పెద్ద హీరోస్ లో అక్కడ మనం చేయడం వేరుగా ఉంటది. చాలా వేరేగా ఉంటది. కానీ నాకు ఫస్ట్ లో షూటింగ్స్ వెళ్ళినప్పుడు భయం, వీళ్ళు అసలు మాట్లాడతారా చేస్తారా నిజంగా అసలు చూస్తారా అనుకునే. కానీ చాలా అంటే చాలా జోల్ గా ఉంటారు పెద్ద పెద్ద హీరోలు అందరూ చాలా పెద్ద పెద్ద. బాలకృష్ణ గారితో సినిమా, బాలకృష్ణ గారితో నేను మిత్రుడు సినిమాకి వెళ్ళాను. అందులో 3 మంది మరదల్లో నేను ఒక మరదనిగా చేశాను మిత్రుడి సినిమాలో. అయితే ఆయన నాకు వరదలు అంటే ఇంకా అలాగే పిలిచారా వరదలు చాలా అంటే చాలా ఆయన బాగా కలిసిపోతారు ఆర్టిస్టులతో. అయితే ఆశ ఈ మధ్య నీకు ఒక చాలా విషాద సంఘటన నీ లైఫ్ లో జరిగిందని విన్నాను. విన్నాను ఏంటి తెలిసింది. అయితే అది ఎలా జరిగింది? మా హస్బెండ్ తను యాక్చువల్లీ బాబుకి ఒంట్లో బాగాలేదు, చాలా సివియర్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే 2 మంత్స్ బ్యాక్ కూడా మా ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అది హ్యాండ్ బ్రేక్ అయింది, కొంచెం తగ్గింది కోలుకున్నారు అనుకునే లోపు బాబుకి హెల్త్ ఇష్యూ రావడంతో మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. సడన్గా అడ్మిట్ చేసాం ఆయన్ని. అయితే 9:30కి మాకిద్దరికి కలిపి మీరు హాస్పిటల్లో ఉండండి, తినడానికి ఏమైనా తీసుకొస్తాను, బ్లాంకెట్స్ తీసుకొస్తానని వెళ్ళారు. అప్పటికి ఆయన హ్యాండ్ అప్పుడప్పుడు కోరుకుంటున్నారని నేను తట్టుకోలేక వద్దులేండి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాము ఇక్కడే ఉందాము అని ఎంత అంటే అంత ఫోర్స్ చేశాను. మరి ఎలా తినకుండా ఉంటామా చేస్తామా, నేను వెళ్ళి వస్తాను నెమ్మదిగా వెళ్తాను అని చెప్పేసి చెప్పిన వెనుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు ఆయన వెళ్తున్నప్పుడు కూడా నేను వద్దని ఎంత చెప్పినా వెళ్ళారు. 10:00 కి ఫోన్ కూడా చేశారు, నేను అన్ని ఫుడ్ తీసుకున్నాను ఇలా తీసుకున్నాను వస్తున్నాను అని. తర్వాత నుంచి నాకు ఫోన్ ఎత్తట్లేదు. 11 వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఎత్తలేదు. చాలాసేపు ట్రై చేస్తే అప్పుడు ఇంకొకరు ఎవరో ఎత్తారు ఆటో ఆయన ఎత్తి, ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారండి యాక్సిడెంట్ అయిందండి అని. నాకు ఇంకా హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడినంత అయింది. బాబు ఒక పక్కన చిన్న బాబు 7 ఇయర్స్ కిడ్ నాకు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చేయాలంటే హాస్పిటల్లో అందరూ కూడా డాక్టర్స్ దగ్గర నుంచి సిస్టర్లు నర్సులు అందరూ కూడా రియాక్ట్ అయ్యి, మేడం మీరు టెన్షన్ పడద్దు ఆ స్పాట్ కి వెళ్ళండి అని అన్ని ఒక ఆటో అతన్ని బతిమాలే. ఆయన్ని కూడా నాకు అక్కడ ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు, మీకు దండం పెడతాను తీసుకురండి, నాకు ఇక్కడ ఎవరు లేరు, మా బాబుని అడ్మిట్ చేశాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను. అమ్మా నువ్వు టెన్షన్ పడతావమ్మా నేను ఆటోలో తీసుకొస్తాను అని ఆయన ఆటోలో తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన చెయ్యి ఆల్రెడీ బ్రేక్ అయింది కదా, చెయ్యికి దెబ్బ తగిలిందన్న ఇదిలో ఉండి ఆయన్ని పిలుస్తున్నాను నేను, ఏమండి ఎందుకు పలకట్లేదు, చీకటిలో నాకు ఎక్కడ బ్లడ్ కనిపించలేదు, ఏం కనిపించలేదు, ఏమైంది, టెన్షన్ పడుతూనే అడిగితే అప్పుడు డాక్టర్ గారు వచ్చారు. చిల్డ్రన్స్ డాక్టర్ వచ్చి చూసి అమ్మ ఆయన సీవియర్ గా ఉన్నారు, ఏమనుకోద్దు, మీ బాబుని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, నువ్వు మీ ఆయన్ని తీసుకెళ్ళిపో, హోలిస్టిక్ అనే హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్ళి, బ్రెయిన్ డాక్టర్స్ లేరు, మీ ఆయనకి బ్రెయిన్ దెబ్బ తగిలింది చెప్పారు. అప్పుడు నేను చూసి షాక్ అయ్యాను, చెవులో నుంచి రక్తం ఆయనకి నోట్స్ లో నుంచి వస్తుంది. అంతవరకు కూడా నేను ఆయన్ని గమనించలేదు, అసలు నేను చేయికి తగిలిందన్న థాట్ లోనే ఉన్నాను. చిన్న దెబ్బ, చాలా చిన్న దెబ్బ అని అనుకున్నాను, అసలు పెద్ద దెబ్బ అవుతుందని అనుకోలేదు. హోలిస్టిక్ హాస్పిటల్ తీసుకెళ్తే మా వదిన వీళ్ళందరికీ ఫోన్లు చేయడం అయింది, వాళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్స్ అందరూ సీవియర్, ఇంకా బ్రతికే ఛాన్సులు లేవని చెప్పేస్తుంటే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఏంటి ఇంత చిన్న యాక్సిడెంట్ కి
ఇంత హడావిడి చేస్తున్నారు నిజంగా వీళ్ళు డాక్టర్స్ ఏనా అని వాళ్ళ మీద నాకు క్రేజ్ ఇది మా వాళ్ళేమో అయ్యో ఇలా అయిపోయింది ఇంకా నీకు ఏముండదు మేము చూసుకుంటా అంటుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళట్లేదు అని నాకు ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బ్రతుకుతారేమో ఈ పిచ్చి టెన్షన్ లో ఏడుపు వచ్చేసింది చాలా అంటే చాలా కానీ ఆశ ఇంత చిన్న వయసులో ఎక్స్పెక్ట్ అసలు జీవితానికి సరిపడినంత అన్ని తగిలాయి నీకు దెబ్బలు తగిలాయి అసలు కోలుకోలేని దెబ్బ ఇది మాత్రం కదా నిజంగా మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండి మేము హైదరాబాద్ వచ్చాం మా ఆయన నేను ఏదో ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ నేమ్ చేసుకొని ఆయన ఉద్యోగం చేసుకొని అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఆశ మన ఎందుకంటే మన కాంటాక్ట్ లో ఉండే వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కెమెరామెన్స్ మేనేజర్స్ అందరూ మన కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇది మన ఛానల్లో అందరూ చూస్తారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ మనం ఏదన్నా రిక్వెస్ట్ చేసుకుందాం ఇలా ఎందుకంటే మనం ఆర్టిస్ట్లము ఇంత సీనియారిటీ ఉండి ఇన్ని చేసి సో ఏదైనా చెప్తావా మన ఆడియన్స్ దయచేసి నేను ఇప్పటిదాకా చాలా చేశాను చేయగలను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇండస్ట్రీ తప్ప మరో దారి లేదు మరో మార్గం కూడా లేదు దయచేసి ఒక మంచి క్యారెక్టర్స్ ఇచ్చి నాకు హెల్ప్ చేయమని అందరినీ అడుగుతున్నాను అవునండి ఆశాకి ఆశాకనే కాదు మా తెలుగు వాళ్ళని కూడా సమర్థించండి అందరూ కన్నడ నుంచి ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారు సో అక్కడ వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ఇక్కడ మేమందరం క్యారెక్టర్స్ లేకుండా ఉంటున్నాం కాబట్టి అందరూ మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళని ఆదరించండి తక్కువ క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఏమాశ అంతే దయచేసి తెలుగు వాళ్ళని కూడా గుర్తించండి అంతేనండి ఓకే ఆశ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ.